राष्ट्र गुंत पट्टी बेदरी हक अधिकार केन्द्र में यह पार्टी अना अधिकार राष्ट्र में यह पार्टी अना अधिकार प्रजास्वाम्य हक्कु फेडरल राज हक्कुंदी राजकीय प्रयोजन अनुगुण राज तुंग व्यवहारस्ता कुदरदु अनेट चपा बाध्यता मीडिया अंते कादु चूड़ंडी रैतुल आत्महत्यलु एंत दारुणंगा जरुगुतुन्नायि రైతుల ఆత్మహత్యల వేగం పెరిగింది సుమారు 500కి చేరింది ఇప్పటికి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 410కి చేరిన రోజు ప్రజాశక్తి పేరు ఊరు ఎంత అప్పు ఎట్లా చచ్చిపోయారు అన్ని వివరాలు పబ్లిష్ చేశారు మొత్తం 410 పేర్లు పబ్లిష్ చేశారు ఇప్పుడు సుమారు 500కి చేరింది వీళ్ళకి నేను రుణమాఫీ చేస్తాను అని ప్రభుత్వం చెప్పింది ఆర్బీఐ అడ్డుకాలు వేస్తా వచ్చింది ఏం పేరుతో నిబంధనలు అడ్డుకో ఆర్బీఐ నిబంధనలు ఒప్పుకో నిబంధనలు ఒప్పుకో నిబంధనలు ఒప్పుకో ఆకాశం నుంచి ఏమన్నా ఊడిపడ్డాయా ఆర్బీఐ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే ఆర్బీఐ అట్లా నడుచుకోవాల్సిందే మన రాజ్యాంగం ప్రకారం మరి ఆర్బీఐకి చెప్పవలసిన నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడట్లేదు ఇక్కడ చచ్చిపోతున్నటువంటి వాళ్ళు మనుషులు కాదా తెలంగాణలో ఉరుగోసుకున్నటువంటి వాళ్ళు మనుషులు కాదా తాము నమ్ముకున్న పచ్చని కొమ్మ ఆ కొమ్మకే ఉరేసుకొని చచ్చిపోతున్నటువంటి రైతు భారతీయ పౌరుడు కాదా వీళ్ళకి ఆయన ప్రధానమంత్రి కాదా అంతకుముందు ఇవ్వదలుచుకున్న ప్రభుత్వానికి ఆర్బీఐ తలొగ్గింది కదా ఇప్పుడెందుకు తలొగ్గదు అందుకని ఆర్బీఐ ఏమీ ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే పైన లేదు ప్రధానమంత్రికి లోబడి పార్లమెంట్కు లోబడి రాజ్యాంగానికి లోబడి పనిచేసేది రిజర్వ్ బ్యాంక్ తప్ప దానికి ఏమీ సర్వాధికారాలు లేవు సర్వసత్తాక రాజ్యం కాదు కాబట్టి కేంద్రం మాట్లాడలేదు ఇంతమంది చచ్చిపోతుంటే కూడా నోరు మూసుకుంది నువ్వేం పరిష్కారం చేసుకుంటావో చేసుకో నేను మాత్రం నోరు మాట్లాడనని చెప్పేసి పద్ధతుల్లోనే వ్యవహరించింది దీన్ని మీడియా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజల తరఫున నిలబడాలనుకుంటే ప్రశ్నించాలి నేను ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసేటువంటి సర్టిఫికెట్ను నేను నిలబెట్టుకోవాలి అంటే ప్రశ్నించాలి అంతేకాదు హైదరాబాద్లో పౌరుల ఆస్తులకు భద్రత లోపించిందని చెప్పేసి గగ్గోలు మొదలుగానే మూడు భవనాలు కూలగొట్టగానే అది కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగానే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వెంటనే కేంద్ర హోంమంత్రి అవును నిజమే అది మా చేతుల్లో ఉంటుంది శాంతి భద్రతలు మా చేతుల్లో ఉంటాయని చెప్పేసి అనడం ఏకకాలంలో మరి భారత రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి హక్కు అధికారం కేంద్రానికి లేదు అది అప్రజాస్వామికం అవుతుంది దీన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు నో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ పాయింట్ ఉంది అన్నారు ఉంది నిజమే రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఒక రూల్ పాస్ రూల్ పెట్టినా తప్పే అవుతుంది నువ్వు ఒక జీవో విడుదల చేసినా తప్పే అవుతుంది నువ్వు ఒక చట్టం చేసినా తప్పే అవుతుంది రాజ్యాంగం పైన తప్ప రాజ్యాంగాన్ని మించి నువ్వు చేసిన చట్టం నిలబడడానికి వీల్లేదు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది నువ్వు ఒక చట్టం అంటూ చేస్తే ఆ చట్టం రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే కాబట్టి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్ శాంతి భద్రతలు కేంద్రం అధీనంలో ఉంటాయి అనేది ఉన్నమాట నిజం దాన్ని తొలగించాలి అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి క్లాస్ ఈ మాట మీడియా చెప్పాల్సినటువంటి అవసరం ఒకసారి ఇక్కడ కాంప్రమైజ్ అయితే మనం ఎమర్జెన్సీని చూసాం భవిష్యత్తులో అంతకు మించిన ప్రమాదాలు చూడాల్సి వస్తుంది అందుకని ఇక్కడ కాంప్రమైజ్ కాకూడదు మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి అందుకని ఈరోజు తెలంగాణ సాధించుకోవడం ఒక ఎత్తు అయితే ప్రజానీకం భవిష్యత్తు తెలంగాణను నిర్మించుకోవడం అంతకంటే 100 రెట్లు ఎక్కువ పరీక్షా సమయం పరీక్షకు గురి చేసేటువంటి అంశం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందుకే టీఆర్సీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొనసాగించాలా లేదా అనే చర్చ జరిగిందని చెప్పారు మిత్రులు ఇప్పుడు కొనసాగడం ఎంత అవసరమో మనం కొంచెం ఆలోచించినా అర్థమైపోతుంది అందుకని ఎందుకంటే ప్రజలు
ఇక్కడ ప్రజలు ఒక సెంటిమెంట్తో బలమైనటువంటి కోరిక కోరుకున్నారు, తెలంగాణ కావాలి. కేవలం 10 జిల్లాల బార్డర్ గీస్తే చాలని అనుకోలేదు ప్రజానికం. ఆ 10 జిల్లాల బార్డర్ గీస్తే ఏవో పరిష్కారం అవుతాయనే ఆశతో కోరుకున్నారు. ఇప్పుడు 10 జిల్లాల బార్డర్ అయితే గీసాను, కానీ ఆ గీసిన 10 జిల్లాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలతో మీడియా ఉండాలి. రానున్న కాలంలో అలాంటి భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మీడియా తన వంతు పాత్ర తాను నిర్వర్తించగలిగినప్పుడే ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో 4వ స్తంభంగా తనకు వచ్చినటువంటి ప్రతిష్టను నిలబెట్టుకోగలుగుతుంది, లేకపోతే అప్రతిష్టను మూటగట్టుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.